ఒక భారతీయ స్త్రీకి తను ఎలాంటి బట్టలు కట్టుకోవాలో ఎంచుకునే హక్కు పూర్తిగా ఉంది. కానీ వారు ఎంచుకున్న రంగాల్ని బట్టి వారి యొక్క వస్త్రధారణ కూడా వాళ్ళు ఎంపిక చేసుకుంటూ ఉంటారు. కానీ మనం ఒకరికి సలహా ఇవ్వాలంటే ముందుగా దాన్ని మనం పాటించాలి. మన హోంమంత్రి వంగలపూడి అనిత గారు ఒకసారి చుడిదర్ వేసుకుంటే చీచీ సిగ్గుందా అని చెప్పి విమర్శించిన రోజా, ఈ రోజు నువ్వు ఇటలీకి వెళ్ళి చిన్నపిల్లలు వేసుకునే పొట్టి పొట్టి ఫ్రాకులు పిక్కలదాకా కనపడేలాగా వేసుకుని తిరుగుతున్నావే, ఇప్పుడు నిన్ను ఏమెట్టుతో కొట్టాలి? ఫారినర్సే మన భారతీయ సాంప్రదాయం అంటే ఇష్టపడి, మన కట్టుబొట్టు అంటే ఇష్టపడి వాళ్ళు కూడా మన పద్ధతుల్ని పాటిస్తున్నారు, వాళ్ళు చీరలు కట్టుకుంటున్నారు. ఒక మినిస్టర్ ఎక్స్ మినిస్టర్ అయ్యుండి నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు మన భారతీయ సాంప్రదాయం ఉట్టిపడేలాగా నీ వస్త్రధారణ ఉండాలి, కానీ ఇలాంటి చండాలమైన బట్టలు వేసుకుని నువ్వు సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నావు? పవన్ కళ్యాణ్ గారి భార్య ఒక రష్యన్, అయినా కూడా ఆవిడ ఇండియాకి వచ్చినప్పుడు మన భారతీయ సాంప్రదాయం ప్రకారం మంచి చీర బొట్టు కట్టుకుని కనిపిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. ఆవిడని చూసి నేర్చుకో ఆడపిల్ల అంటే ఎలా ఉండాలి అని.